వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాల నేపథ్యంలో కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో అగ్రశ్రేణి యుద్ధ నౌకను భారత్ మోహరించింది. దానిపై మిగ్ విమానాలు ఉన్నాయి. అంతేకాదు, హిందూ మహాసముద్రంలో అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో మలక్కా దీవి వద్ద యుద్ధ నౌకలను మోహరించి చైనా నౌకలపై నిఘాను ముమ్మరం చేసింది. తూర్పు లడఖ్లోని గాల్వన్ లోయలో జూన్ 15న తన బలగాలపై దాడికి దిగిన చైనాకు విస్పష్ట హెచ్చరికలు పంపేందుకు భారత్ ఈ అనూహ్య చర్యను చేపట్టింది. దక్షిణ చైనా సముద్రంపై చైనాకు అనేక దేశాలతో వివాదం ఉంది. అక్కడి సహజ వనరులపై కన్నేసిన డ్రాగన్ దేశం సముద్రంపై మెజార్టీ భాగం తనదేనంటోంది. సమీప దేశాలతో కయ్యానికి దిగుతోంది. 2009 నుంచి చైనా అక్కడ సైనిక మోహరింపులను పెంచింది, కృత్రిమ దీవులను నిర్మించింది. అయితే గల్వాన్ ఘర్షణ తర్వాత డ్రాగన్ దేశం ఆగడాలను ఏమాత్రం ఉపేక్షించకూడదని భారత్ భావించింది. ఈ క్రమంలోనే యుద్ధ నౌకలను రంగంలోకి దించింది. అటు దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు చెందిన భారీ యుద్ధ నౌకలు సంచరిస్తున్నాయి. అక్కడ మోహరించిన భారత యుద్ధ నౌక రహస్య సాధనాల ద్వారా వీటితో కమ్యూనికేషన్ సాగించింది. ఇతర దేశాల యుద్ధ నౌకలు తమ కదలికలను మన నౌకకు తెలియచేశాయి. ఈ ఆపరేషన్ మొత్తాన్ని భారత్ గోప్యంగా సాగించింది. ఇదే సమయంలో అండమాన్కు సమీపంలోని మలక్కా జలసంధి వద్ద కూడా భారీగా యుద్ధ నౌకలను భారత్ మోహరించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి ప్రవేశించడానికి చైనా నావీ ఇదే మార్గాన్ని ఉపయోగించుకుంటోంది. వీటి కదలికలను కట్టడి చేయడానికి ఈ చర్యను మన దేశం చేపట్టింది. చైనా వాణిజ్య నౌకలు కూడా ఎక్కువగా ఇక్కడ రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. చైనాకు చమురును సరఫరా చేసే నౌకలు ఈ ప్రాంతం మీదుగానే వెళుతూ ఉంటాయి. ఇప్పటి భారత్ మోహరింపులతో హిందూ మహాసముద్రంపై పూర్తి పట్టు సాధించడానికి అవకాశం ఏర్పడింది. తూర్పు పశ్చిమ తీరాల్లో శత్రువులు ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే తిప్పికొట్టే సామర్థ్యం నౌకాదళానికి ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఆఫ్రికా ఖండంలోని జిబౌటీ వద్ద చైనా యుద్ధ నౌకల కదలికలపై కన్నేసుంచామని పేర్కొన్నాయి. భారత చర్యలతో ఇప్పుడు చైనా ఉక్కిరిబిక్కిరవుతోంది. సాగర జలాల్లో తన పోరాట సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భారత నౌకాదళం వ్యూహరచన చేస్తోంది. మలక్కా జలసంధి నుంచి హిందూ మహాసముద్రం ప్రాంతంలోకి చైనా యుద్ధ నౌకల రాకపోకలను సమర్థంగా పర్యవేక్షించేందుకు జలాంతర నౌకలు, మానవరహిత వ్యవస్థలు, ఇతర సెన్సార్లను తక్షణం సమకూర్చుకోవాలని యోచిస్తోంది. ఇందుకోసం 55,000 కోట్ల రూపాయలు వెచ్చించి 6 జలాంతర్గాములు, 1,245 కోట్ల రూపాయలతో 10 మానవరహిత డ్రోన్లు, సెన్సర్ల కొనుగోలుకు సిద్ధమైంది. నావికాదళం కోసం 57 ఫైటర్ జెట్లు, 111 హెలికాప్టర్లు, 123 బహుళ ప్రయోజన హెలికాప్టర్లను కూడా కొనుగోలు చేయాలనుకుంటోంది.